గాంధీ ఆసుపత్రి ఈ పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాలలో ఉండరు. హైదరాబాద్లోని పెద్ద పెద్ద ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ఇది నడుస్తోంది. నిత్యం వేలాది మంది రోగులు చికిత్స కోసం ఇక్కడికి వస్తుంటారు. కార్పొరేట్ ఆసుపత్రులలో సమానంగా కూడా ఇక్కడ వైద్య సేవలు అందుతాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించిన నాటి నుంచి గాంధీ ఆసుపత్రి ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిపోయింది. గాంధీ ఆసుపత్రి ఈ పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. హైదరాబాద్లోని పెద్ద పెద్ద ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ఇది నడుస్తోంది. నిత్యం వేలాది మంది రోగులు చికిత్స కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. కార్పొరేట్ ఆసుపత్రులతో సమానంగా ఇక్కడ వైద్య సేవలు అందుతూ ఉంటాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించిన నాటి నుంచి గాంధీ ఆసుపత్రి ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. ఇటీవల కరోనా వైరస్ బారిన పడినట్లుగా భావించిన కొందరు వ్యక్తులను గాంధీలో చేర్చారు. అయితే వారికి చికిత్సను అందించే క్రమంలో వైద్యుల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. అదే సమయంలో కరోనా వైరస్పై ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డాక్టర్ వసంత్ ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులపై పలు ఆరోపణలు చేశారు. దీంతో డాక్టర్ వసంత్కి సూపరింటెండెంట్ నోటీసులు జారీ చేశాడు, సస్పెండ్ చేశారు. దీంతో ఆ అంశం ఉన్నతాధికారుల వరకు వెళ్ళింది. ఆ మరుసటి రోజే డాక్టర్ వసంత్ తనకు అన్యాయం జరిగిందంటూ ఆసుపత్రిలో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆ వివాదం మరింత వేడెక్కి అందరి దృష్టిలో పడింది. డాక్టర్ వసంత్ వ్యవహారం తర్వాత గాంధీ ఆసుపత్రిలో నెలకొన్న చీకటి కోణం నెమ్మదిగా బయటపడుతుంది. తాజాగా గత 4 నెలలుగా ఆసుపత్రిలో బయోమెట్రిక్ విధానం పనిచేయడం లేదని, అందుకు డబ్బులు తీసుకొని హాజరు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆసుపత్రిలోని ప్రతి డిపార్ట్మెంట్లో నకిలీ డాక్టర్లు ఉన్నారనే విషయం కూడా బయటపడింది. ఇంటర్న్షిప్ చేసే విద్యార్థులకు సంవత్సరం పూర్తి అవ్వకుండానే డబ్బులు తీసుకొని సర్టిఫికెట్లను ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు డాక్టర్ వసంత్ కూడా ఎక్కడా తగ్గనని అంటున్నారు. తన వద్ద పక్కా సమాచారం ఉందని, వాటిని బయటపెట్టే రోజు తప్పక వస్తుందని అంటున్నారు. ఆసుపత్రిలో చాలా అవినీతి జరుగుతుందని, నియంత పాలనతో అధికారులు సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారని వసంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఇంత జరుగుతున్నా సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయడం లేదని డాక్టర్ వసంత్ ప్రశ్నిస్తున్నారు. తనకు ఎటువంటి మానసిక సమస్యలు లేవని, తాను పర్ఫెక్ట్గా ఉన్నానని, సబార్డినేట్స్ ముందు తన పరువు తీసిన సూపరింటెండెంట్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని వసంత్ తెలిపారు. ఇదిలా ఉండగా గాంధీ ఆసుపత్రిలో చేరిన రోగులు నానావస్థలు పడుతున్నారు. వైద్యుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు వల్ల రోగులు భయాందోళనకు గురవుతున్నారు. వైద్యులు సిబ్బంది గొడవలు పెట్టుకుని తమకు ఏ మందుకు బదులు ఏ మందు ఇస్తారోనని బిక్కుబిక్కుమంటున్నారు. రోగుల ముందే కొన్నిసార్లు వైద్యులు సిబ్బంది తిట్టుకున్న సందర్భాలున్నాయని చికిత్స అనంతరం బయటికి వచ్చిన వారు చెబుతున్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో పరిస్థితి ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా గాంధీలో జరుగుతున్న వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. స్వయాన ఆరోగ్య శాఖ మంత్రి ఈ అంశంపై దృష్టి సారించారు. ప్రత్యేకంగా గాంధీకి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. గాంధీలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. గాంధీ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశానికి సిద్ధమైనట్లుగా సమాచారం. ఏది ఏమైనా గతంలో ఎన్నడూ లేని విధంగా గాంధీలో అక్రమాలు వెలుగులోకొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రజారోగ్యం కోసం 100 కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి వైద్యులు చిల్లర వ్యవహారాలు నేర్పడం దేనికని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పైకి బానే ఉన్నా లోపల మాత్రం ఆసుపత్రి డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. మరి మంత్రి ఈటెల నియమించిన కమిటీ ఎలాంటి విషయాలను వెలుగులోకి తెస్తుందో వేచి చూడాల్సిందే.